2018 2022లో నా భారతదేశంలో నా స్టే సమయంలో చాలా యాక్టివిటీస్ చేసే అవకాశాలు మాకు వచ్చాయి. అయితే 2018 అంటే 2018 జూన్ వరకే నేను భారతదేశంలో ఉన్నాను. 2018లో మళ్ళీ ఆస్ట్రేలియా వచ్చేసాను. తర్వాత మళ్ళీ 2019లో జాన్యువరి ఎండింగ్ సర్కల్లో మళ్ళీ విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో 2018 2022లో ఎన్నో అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేసే భాగ్యం మాకు కలిగింది. అవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం కారణం ఏంటంటే అది నాకు ఒక మెమరీగా ఉండిపోతుందని. అది కాకుండా ఎవరైనా ఇది చూసినట్లయితే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాను తప్ప ఇది ఇంకో ఉద్దేశంతో చేస్తుంది కాదు. అంటే నా జీవిత చరిత్ర ఏదో పొందుపరచాలని ఉద్దేశం కానీ అటువంటిది కాదు. ఇక్కడ నాకు అత్యంత మంచి అవకాశం రావడం చూసుకున్నట్లయితే నెంబర్ వన్ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ వాళ్ళ సౌజన్యంతో రాష్ట్రపతి భవన్ని కాంటాక్ట్ చేయడానికి, రాష్ట్రపతి భవన్తో కరస్పాండెన్స్ చేయడానికి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ సాధించడానికి రాష్ట్రపతి గారిని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ మేనేజ్మెంట్ వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో, స్కూల్ పిల్లలతో, రాష్ట్రపతితో ముఖాముఖి కలుసుకోవడానికి రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో ఒక అవకాశం. అట్లాగే ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ కోసం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ తరఫున ఇచ్చిన ప్రెజెంటేషన్స్ కానీ లేదు అని అంటే పొందుపరిచిన వాళ్ళ ఘనతలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ఎంతో ఉపయోగపడింది. దాని వెనుక శ్రీ రామనాయుడు, మళ్ళా వాణిశ్రీ వారిద్దరూ ఇంచుమించుగా 30 సంవత్సరాలు కష్టపడినట్టయితే ఆ 30 సంవత్సరాల కష్టాన్ని నేను ఒక 6 మాసాలు జాగ్రత్తగా క్రోడీకరించి దాన్ని ప్రజెంట్ చేయడంలో అవకాశం నాకు లభించింది. అదేవిధంగా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎడ్యుకేషనల్ కంట్రీ, తర్వాత ది హ్యాపీయెస్ట్ కంట్రీ, ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ది సాధారణంగా ఫిన్లాండ్ అని చెప్తారు. సో ఆ ఫిన్లాండ్ తెలుగు వర్క్షాప్స్ అవన్నీ కూడా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ తరఫున, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ మేనేజ్మెంట్తో కలిసి పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా నాకు లభించింది. అంతేకాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తరువాత కాలంలో వచ్చిన ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్సు, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ హెడ్స్, అది కాకుండా ఆంధ్రాలో ఉన్న డిఫరెంట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆ రోజుల్లో, ఆ తర్వాత అంతకుముందు శ్రీ జిఎస్ఎన్ రాజు గారు, ఇప్పుడు ఆయన సెంచురీ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్నారు, తర్వాత ప్రొఫెసర్ ప్రసాదరావు, ఆయన రెక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీగా ఉండే టైంలో ఆయన కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. అట్లాగే ఆయన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ తాలూక పిహెచ్డి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎక్స్పోజర్ వచ్చింది. అంతేకాకుండా నాకు మరో పెద్ద అవకాశం ఏంటంటే ఆ రోజుల్లో గీతం యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్న కోనేరు రామకృష్ణారావు గారు, దురదృష్టవశాత్తు ప్రయాణిపడి లేరు, కోనేరు రామకృష్ణారావు గారు అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా చేశారు, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా చేశారు. అది కాకుండా ఎన్నో పుస్తకాలు రాసిన మహానుభావుడు ఆయన. ఆయన విపరీతమైన ఆయన నాలెడ్జ్, ఆయన నాకు గీతం యూనివర్సిటీలో
గెస్ట్ లెక్చరర్స్కి నాకు ఆయన అవకాశం ఉండటం, నేను గీతం యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వటం, తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే అవకాశం నాకు ఆయన హయాంలో గీతం యూనివర్సిటీలో వచ్చింది. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీలో నాకు అడ్రస్ చేసే అవకాశం కూడా ప్రొఫెసర్ ప్రసాదరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాళ్ళు నాకు ఇచ్చారు. శ్రీ జిఎస్ఎన్ రాజు గారు ఆయన తాలూకా ఆయన హయాంలో ఇటు సెంచురీ యూనివర్సిటీలో కానీ అటు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఆయన సూచనలు ఖచ్చితంగా పాటించేవారు. కారణం ఏంటంటే ఆయన హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ పేషెన్స్. ఆయన ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఫ్యాక్ట్ ఉంది అని అంటే ఆ ఫ్యాక్ట్ని ఆయన గ్రహించడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప నువ్వేంటి నాకు చెప్పడం ఏంటి అన్న పద్ధతి మనిషి ఆయన జిఎస్ఎన్ రాజు గారు. ఆయన హయాంలో మేము చాలా కార్యక్రమాలు చేయగలిగాము. సో ఆయనతో కలిసి చాలా ప్రయాణం చేశాం. సో ఆ విధంగా జిఎస్ఎన్ రాజు గారు. అంతేకాకుండా నన్ను బాగా ఈ టైంలో బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చాలా పాపులర్ జేడి లక్ష్మీనారాయణ గారు అంటారు కదా, ఐపీఎస్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్గా చేశారు ఆయన. అది కాకుండా అడిషనల్ డీజీపీగా మహారాష్ట్రలో పనిచేస్తూ ఆయన రిజైన్ చేశారు. తర్వాత ఆయన రాజకీయ ఎలాకి వచ్చారు. ఆయన మంచి వక్త, మంచి మోటివేషనల్ స్పీకర్, తర్వాత ఓ కమిటెడ్ పర్సన్. రాజకీయాల్లో ఒక కొత్త తర పద్ధతి తీసుకొద్దాం ఉన్న ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అది కాకుండా ఆయన థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆయన హీజ్ ఏ పాజిటివ్ థింకర్, హీజ్ ఏ మోటివేటర్, హీజ్ వెరీ సింపుల్ పర్సన్. ఆయనతో నాకు అనుబంధం కలగడం, ఆయనతో కలిసి మళ్ళీ పనిచేయటం, ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ని గ్రహించడానికి నా ఆలోచన దృక్పథంలో ఎన్నో మార్పులకి ఆయన కూడా ఒక పెద్ద కారణం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా హరిశ్చంద్ర గారు వచ్చినప్పుడు ఆయన్ని డిఫరెంట్ అకేషన్స్లో పర్సనల్గా కలుసుకొని ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఆయన అన్నీ కూడా ఓర్పుగా నేర్పుగా వినటం, చెప్పాల్సిన దగ్గర చెప్పటం చేసి ఆయన కూడా నాకు ఒక మార్గనిర్దేశం చేశారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి జాబ్ రిజైన్ చేసి బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసిన శ్రీ కంభంపాటి హరిబాబు గారు ఇప్పుడు మేఘాలయ గవర్నర్గా ఉన్నారు. ఆయన కూడా ఏ విషయంలో హైదరాబాద్ వెళ్ళినా సరే ఆయన వెంటనే ప్రతిస్పందించి ఆయన ఆగ మేఘాల మీద ఏది రిక్వెస్ట్ చేసినా అందులో సాధ్యాసాధ్యాలని పరిశీలించి అలా కాదు ఇలా చేస్తే ఈ పని అవుతుంది, ఇలా చేయకూడదు మనం ఇలా చేయాలి అని నన్ను నిరంతరం చెప్పి ఆయన కంభంపాటి హరిబాబు గారు ఆయన నాకు ఒక మార్గదర్శులు. అది కాకుండా ఆర్బీఆర్ ప్రాజెక్ట్స్, ఆర్బీఆర్ ఇన్ఫ్రా, ఆర్బీఆర్ అంటే ఒక బ్రాండ్ నేమ్ ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలోని. ఆయన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఆయన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, తర్వాత ఆయన ఎన్నో రకాల బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఆయన ఆరితేరిన వారు. అది కాకుండా చాలా అనుభవజ్ఞులు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి చాలా శ్రద్ధ ఆసక్తి ఉండేది ఉంది. ఆయన నన్ను కాకతీయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆయన అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం నన్ను అసిస్టెంట్గా తీసుకున్నారు, ఒక కన్సల్టెంట్గా తీసుకున్నారు. నేను వాళ్ళకి ఎడ్యుకేషన్ అడ్వైజర్గా ఆయన దగ్గర చానాలు పనిచేసే అవకాశం వచ్చింది. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలో విసుక్కోకుండా ఆయన చాలా ఓర్పుగా నాకు అన్ని సమాధానాలు చెప్తుండేవారు. నేను అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఏది కాదనకుండా ఆయన చేసేవారు. అందుకే ఆయనకు కూడా ఎంతో అనుకుంటున్నాను. ఇట్లా అది కాకుండా ఏంటంటే ఎడ్యుకేషన్లోని డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్లోని మంచి ప్రతిభ కనబరిచిన ఎంతమందికో మేము సన్మానించడానికి కూడా నాకు అవకాశం వచ్చింది. నేను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫోరం అని ఒక సంస్థని
ఇంచుమించుగా నేను 2012 ఆ టైంలో నేను స్థాపించాను. దాన్ని దాని ఆఫీస్ ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంది. సో నేను మా సంస్థ తరఫున ఎంతమందినో పెద్దవాళ్ళని కలుసుకొని వాళ్ళని సన్మానించే అవకాశం నాకు వచ్చింది. అట్లాగే చెప్పాలంటే ఆర్టిస్టులకు ఇచ్చాము, హేమనాడిని అని చెప్పి హైదరాబాదు, అట్లాగే సుకన్యాస్ అని చెప్పు కావిడ, అట్లాగే ఇంచుమించుగా అన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి గుర్తించి చాలామందికి మేము అవార్డ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరకు వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము వాళ్ళ ఆశీస్సులు పొందాము, వాళ్ళ కోఆపరేషన్ పొందాము. సో చాలామందికి విద్యారత్న అవార్డ్స్ ఇచ్చాము. ఈ మధ్య కూడా మేము ఆస్ట్రేలియా సిడ్నీలో 2 ఫేమస్ యూనివర్సిటీస్, ఒకటి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రొఫెసర్ డేవిడ్ గారికి, అట్లాగే సూర్య గారు, డా ప్రొఫెసర్ సూర్య గారు, ఆయన ఇక్కడ మెకరే యూనివర్సిటీలో లా యూనివర్సిటీకి ఆయన హెడ్గా ఉన్నారు. సో ఆయనకి సన్మానించే అవకాశం కూడా నాకు లభించింది. ఇట్లా ఇంచుమించుగా 2018 నుంచి 2022 వరకు అటు రాజకీయంగా, అటు సోషల్ పరంగా, అటు ఎడ్యుకేషనల్ పరంగా, సాహితీ పరంగా, సాహిత్యం పరంగా ఎన్నో సమ్మేళనాలు పాల్గొనే అవకాశం మాకు లభించింది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున శీతల్ మదన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో నేను రిలే హంగర్ ఫాస్ట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తి అంటే మనం ఒక పౌరుడిగా మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఒక వ్యక్తిగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అటు ఫ్రెండ్లీ రెస్పాన్సిబిలిటీ, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్లా ఒక వ్యక్తికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలన్నదే నా ఉద్దేశం కాబట్టి నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం నాకు ఒక ఇష్టం. ఇట్స్ మై ప్యాషన్ అండ్ ఐ లైక్ టు ఇంట్రాక్ట్ విత్ పీపుల్ అండ్ ఐ లైక్ టు మీట్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే 10 పుస్తకాలు చదవడం కంటే ఒక అనుభవించిన వ్యక్తితో మాట్లాడడం అన్నది, మాట్లాడించి వాళ్ళు చెప్పింది వినడం అన్నది మనకి ఎంతో అనుభవాన్ని అనుభూతిని ఇస్తుంది. దట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అన్ని రంగాల్లో అనుభవించి వాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారు కాబట్టి వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనం తప్పులు చేయకుండా ఉండాలి కానీ లేదు అని అంటే తప్పులు చేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం తప్పులు సరిదిద్దుకోవడం కానీ మనకి టైం టు టైం పనికి వస్తుంది. కాబట్టి నేను పుస్తకాలు చదవడానికి, తర్వాత డైలీ న్యూస్ పేపర్స్ చదవడానికి, అట్లాగే మ్యాగజైన్స్ చదవడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, అట్లాగే చాలామందిని కలుసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో తెలుసుకోవడం కోసం, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కోసం కూడా నేను అంతకంట ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇంచుమించుగా నా తాలూకా డైలీ రొటీన్ మార్నింగ్ 5 o'clock సరికల్లా నేను న్యూస్ పేపర్ రీడింగ్స్, ఇంటర్నేషనల్ పేపర్ రీడింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను. 8:30 సరికల్లా నా తాలూకా డైలీ ఒకసారి కంప్లీట్ చేసుకొని నేను ఏమైనా మీటింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆఫ్టర్ 10 o'clock నేను మీటింగ్స్ అటెండ్ అవుతాను. ఎటువంటి మీటింగ్లు కూడా బిఫోర్ 10 ఉంటే అటువంటి మీటింగ్స్ నేను యాక్సెప్ట్ చేయను అసలు. సో ఇట్లా నేను ఒక దినచర్యని పెట్టుకొని 2018 నుంచి 2022 వరకు నేను చేసిన యాక్టివిటీస్లో నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, తర్వాత ఒక స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను చేసిన తప్పులకి సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఈ 2023 నుంచి 2026 వరకు నా లైఫ్ ప్లానింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.